बोदुपल्ली भीमैया जो हैदराबाद से हैं वो बहरीन गए थे, ताहम एक साल से वो लापता हैं। इसी जिमन में उनकी अहलिया ने एमबीटी तर्जुमान अमजदुल्ला खान खालिद से मुलाकात करते हुए उनकी मदद करने की गुजारिश की है, जिस पर अमजदुल्ला खान खालिद ने उनके हस्बैंड को हैदराबाद वापस लाने के लिए जदोजहद करते हुए उनकी मदद का तय किया। గోల్నాకా అమర్పేట్ కమలనార్లో అంట మా ఆయన భీమయ్య బొడ్డుపల్లి భీమయ్య నా 2017లో పోయిండు బైరీను ఇంకా రాలేదు సంవత్సరం అవుతుంది మాకు ఫోన్ లేదు ఏమీ లేదు ఎక్కడ ఉన్నాడో అని భయం అవుతుంది అని నేను పని చేయలేకపోతున్నా బాబు పాపు ఉన్నాడు లిక్కరాయి కట్టుకోవాలి తినాలి అంటే కష్టమవుతుంది నాకు మళ్ళీ మెడ నొప్పి ఉంది పని సరిగా చేయనియట్లేదు నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు సంవత్సరం అవుతుంది ఆయన రాక వస్తా అంటున్నాడు కంపెనీలకు వెళ్ళి వెళ్ళిపోయాడంటే సంవత్సరం అంటే వీసా లేదన్నాడు కేంద్ర గవర్నమెంట్కి నేను ధన్యవాదాలు చెప్తున్నాను జర కేసీఆర్ గారు కేసీఆర్ కేటీఆర్ గారు జర వందనాలు చెప్తున్నాను మీకు నా భర్త నాకు తొందరగా పంపించండి నాకు ప్రాబ్లం ఉంది అతను 2 లక్షలు తీసుకుంటూ ఇస్తలేడు సతాయిస్తున్నాడు మాకు చాలా ప్రాబ్లం ఉంది నాకు నేను పనికి వెళ్తేనే పిల్లల్ని పోషించగలుగుతాను పిల్లల స్కూల్ కూడా వేస్ట్ అయిపోయింది నాకు చదివించలేకపోతున్నాను నేను పిల్లలని ప్లీజ్ తండ్రి పంపించండి కేసీఆర్ గారు మీకు దండం పెడతాను ఆయన ఎక్కడున్నా తను ఎందుకు ఫోన్ చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు సంవత్సరం అంటే అవుతుంది ఫోన్ లేదు ఏమీ లేదు సంవత్సరం అయ్యి ఒక్క ఫోన్ లేదు మాట్లాడక సంవత్సరం అవుతుంది అసలు ఏమైంది ఏమో అర్థం అయితే లేదు మాకు జల్దీ పంపించండి నా పేరు లక్ష్మణ్ మా అక్క అవుతుంది సారా మా బాబు పేరు అబ్రహం భీమయ్య బుడ్డుపల్లి భీమయ్య ఈయన 2017లో బహిరీన్ దేశం పోయిండు వస్తా అని చెప్పేసి 1 ఇయర్లో వస్తా అని చెప్పేసి చాలా కష్టం అవుతున్నది ఆమెకి ఇద్దరు పిల్లలు బాబు ఉన్నది కేంద్ర ప్రభుత్వంకి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాము మా బావ ఎక్కడున్నా కూడా బయట నుంచి తొందరగా పంపించడానికి ట్రై చేయమని అదే కేసీఆర్ సార్ గారు కేటీఆర్ సార్ గారు మీరు కూడా దయచేసి మమ్మల్ని కొంచెం గుర్తించి జర మా బావ వచ్చేటట్టు ప్రయత్నించాలని కోరుతున్నాను చాలా ప్రాబ్లం అవుతుంది మాకు తిననీకి తిండి చాలా ప్రాబ్లం అవుతుంది సార్ ఒక పాప బాబా ఉంది చాలా కష్టమవుతుంది దయచేసి మీరు కొంచెం ఇష్యూ తొందరగా సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాము సార్ शारा इसके हस्बैंड है बोडुपल्ली भीमैया ये इसके हस्बैंड है तो 2017 में जो है मैसन के जॉब पे मिस्त्री के जॉब पे जो है इनके हस्बैंड बहरेन गए थे इवान अल बहरेन कंस्ट्रक्शन एंड रिनोवेशन कंपनी में गए थे 2017 से 2018-19 तक टच में थे तो पूरे एक साल होने को आ रहा है लॉकडाउन से पहले कुछ पैसे भेजे थे फ़ोन करते थे बोडुपल्ली भीमैया आज एक साल से टच में नहीं है इसको 2 मासूम बच्चे हैं और कोई इसका सहारा नहीं है ये लोग मेरे पास आए हैं मैं जो है हमारे एक्सटर्नल अफेयर मिनिस्टर डॉक्टर सुब्रमण्यम जयशंकर साहब से गुजारिश करता हूँ कि बोडुपल्ली भीमैया इन्हों बहरेन में मिसिंग है पिछले एक साल से ये कहाँ पर है इनको ढूंढ कर निकालिए इनकी कंपनी से बात करिए और इंडियन एम्बेसी इन बहरेन से भी मेरी गुजारिश है क्योंकि ये बेचारी बहुत परेशान हैं मासूम छोटे 2 बच्चे हैं और घरों में बर्तन धोकर इसके बच्चों को भी स्कूल को नहीं भेज सक रही इन्हें मेरी अपील है अगेन के डॉक्टर सुब्रमण्यम जयशंकर साहब से और चीफ मिनिस्टर केसीआर साहब से और एनआरआई मिनिस्टर केटी रामाराव साहब से मेरी अपील है कि जल्द से जल्द एम्बेसी पे मिनिस्टर फॉर एक्सटर्नल अफेयर मिनिस्ट्री फॉर एक्सटर्नल अफेयर पे कंप्लेंट करते हुए इसको ढूंढने की कोशिश करिए मेरी तरफ से भी जो भी हो सकता मैं इनकी मदद करूँगा इंशाल्लाह तो ये फ़ोटो जो भी देख रहे हैं बहरेन में अगर कोई लोग हैं जो हेल्प करना चाह रहे हैं तो ये फ़ोटो देखिए बोडुपल्ली भीमैया इनका नंबर इन जो फ़ोन यूज़ करते थे उनका नंबर है +97 33 72 51
860 ये उनका नंबर है और ये उनके साले हैं लक्ष्मण। लक्ष्मण का नंबर ये है कि 9390903602। शुक्रिया, खुदा हाफिज़।